హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబం రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగిన ఆ కుటుంబం గురించి చెబుతారు అది ఎప్పుడు కాదు ఎప్పుడైతే వైఎస్ పోటీ చేశాడో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంతకుముందు నుంచి కూడా హత్య రాజకీయాల్లో వాళ్ళ కుటుంబం ఆరి చేరి చేరిన అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిన్నొక ఉత్త ముఖ్యమంత్రి అన్నాడు ఉప ముఖ్యమంత్రి కాదు ఆయన ఉత్త ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య చేయడానికో లేకపోతే ఆయన ఏదో ఒకటి చేయడానికి ఒక పథకం జరుగుతుంది దాంట్లో కూడా ముఖ్యంగా ఒక కులాన్ని పేరెత్తి ఆ కులం వాళ్ళు చందాలు వేసుకుంటున్నారు అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర చేస్తుందే వైసీపీలో ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడు బయటికి తెత్తారా ఎప్పుడు లోపలికి వెళ్తాడా ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుందామా అని ఆలోచించినటువంటి వ్యక్తులు వైసీపీలోనే ఉన్నారు ఎందుకంటే ఇంకా రెండున్నర ఏళ్ళు ఉంది ఈ రెండున్నర ఏళ్ళలో మాకు ముఖ్యమంత్రి ఏమి మాక రాదు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో జరిగిద్ది అని నిన్న ఉత్త ముఖ్యమంత్రి ఎప్పుడైతే మాట్లాడాడో మాకు అనుమానం కలుగుతుంది ప్రజలకి ఏమనంటే వైసీపీలో మంత్రి పదవులు రాని వాళ్ళు వైసీపీలో జగన్మోహన్ రెడ్డితో సమాన స్థాయిలో డబ్బులు సంపాదించినటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని అంతం చేయడానికి ఏమైనా కుట్ర పనుతారా అనేది ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే అది నారాయణ స్వామి గారే చెప్పాడు కాబట్టి ఈ అనుమానం మాకు కూడా కలుగుతుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిందే సానుభూతి వైఎస్ మరణానంతరం ఆ సానుభూతిని తన వైపు తిప్పుకోవడానికి పార్టీ పెట్టాడు అంటే ఈ సానుభూతులు ఒక మనిషి చనిపోతే పార్టీలో ఒక వే వస్తుందో లేదా ఒక ఓట్లు వస్తాయనే మనస్తత్వం వైసీపీకి ఉంది తప్ప తెలుగుదేశం పార్టీకి అయితే లేదు ఉదాహరణకు చూసాం మనం ఎన్నికల ముందు కోడికత్తి కేసు కోడికత్తె కేసు అసలకి బేభత్తం చేశారు తెలుగుదేశం పార్టీ చేయించింది తెలుగుదే అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఆ కోడికత్తితో దాడి చేసినటువంటి వ్యక్తులు ఏం చేశారు మీరు మీరు అధికారం ఉంది కదా ఏం చేశారు ఒకటి రెండోది వైఎస్ వివేకానందరెడ్డి అచ్చ గొడ్రలతో ఎక్కడికక్కడ నరికీసి మనిషిని చందర చేసి ఆఖరికి మెదడు కూడా బయటకు వచ్చినటువంటి విజయసాయి వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్ వరకు కూడా ఆత్మహత్య గుండా గుండె ఆగిపోయి చనిపోయాడని ఒక చిత్రీకరించడం అసలుకి ఎంత తెలివితేటలతో అసలు రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారిని గుండుపోడుతో మరణించాడని చెప్పినటువంటి కుటుంబం ఎవరోదే వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ పార్టీ అధ్యక్షులు సారథ్యంలో జరిగింది ఇవాళ అధికారంలోకి వచ్చారు సిబిఐ విచారణ వేసారు పాప వాళ్ళ అమ్మాయి పోరాడి 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 ఆఖరికి కోర్టులో వేస్తే వచ్చారు దాంట్లో మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు మాట వస్తే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు స్టేల్ తెత్తాడు అని చెప్పుకునేటువంటి వీళ్ళు ఈ హత్య కేసుకి సంబంధించి ఎవరిని అరెస్టులు చేయకూడదని గ్యాగ్ ఆర్డర్ ఒకటి తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు ఆ తెచ్చుకోవడంలోనే తెలుస్తుంది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎవరి సారథ్యంలో జరిగింది ఎవరి కనుసన్నల్లో జరిగింది అని చెప్పడానికి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏదైతే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నారాయణ స్వామి గారు చెప్పాడో ఇది తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు ఇది వైసీపీ సంస్కృతి అని చెప్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈ పార్టీ ఒక కులానికి ఆపదయించడానికి ఒక కులం పెద్ద ఎత్తున చందాలు వసూలు చేస్తుంది పెద్ద ఎత్తున అతమార్చడానికని ఒక పక్క మాట్లాడుతున్నాడు అయ్యా ఆ కులం వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారుగా కొడాలని ఎవరు వలము నేను వంశీ ఎవరు దేవినేని అవినాష్ ఎవరు ఇక్కడ సజ్జల రామ కృష్ణారెడ్డి వాళ్ళని ఉసుకో అనగానే బో బోడి పడేది ఎవరు ఆలేక అంటే వాళ్ళు ఈ కుట్రకి చందాలు ఇస్తున్నారా చెప్పండి మీరు కులానికి ఆపాదించారు ఇప్పుడు ఆ కులంలో ఉన్న ఆ కుల నాయకులు మీ పార్టీలో ఉన్నారు ముఖ్యులు ఏది రాష్ట్ర వ్యాప్తంగా ఆ కులానికి మేమే పెద్దలమని చెప్పుకో ఉండేటువంటి నాయకులు మీ పార్టీలోనే ఉన్నారు ఈ పార్టీలో మీ మీ పార్టీలో ఉన్నటువంటి కుల నాయకులు ఇందులో లేరు ఇప్పుడు నేను ఏ అయితే మూడు పేర్లు చెప్పానో కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ దేవినేని అవినేష్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా నువ్వు చెప్పినటువంటి కులానికి వీళ్ళ నాయకులు వాళ్ళేమో చందాలు పో చేస్తారేమో అది చూసుకోండి మీరు ఎందుకంటే ఎక్కడున్నాసేపు జగన్మోహన్ రెడ్డిని నానాభూతులు తిట్టి అక్కడికి వెళ్ళి మేము తిట్టలేదు చంద్రబాబు గారు తిట్టి చేయడం అని చెప్పినటువంటి ఈ వ్యక్తులే మళ్ళీ రేపు ఈ పోయి చేయొచ్చు కాబట్టి తెలుగుదేశం పార్టీనికి ఒక కులాన్ని అండకట్టడానికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అనేది నూట యాభై ఒక్క సీటుకి ఆ పక్కన ఒకటి పోయి పదిహేను సీట్లు వచ్చే పరిస్థితుల్లో ఇవాళ ఉంది ప్రజలందరూ తెలుసుకుంటున్నారు కాబట్టి అన్ని అస్త్రాలు ఉపయోగించి ఏ అస్త్రం లేక లాస్ట్కి పీకే సారథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక కులాన్ని వెంటకడతాము అనుకుంటున్నారు అది తప్పు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల ఆ పార్టీ ఇది ఏ కులంది కాదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ మేము గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలం